ఆమెని దారుణంగా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అసలు హత్య ఎలా జరిగింది, ఆమెకు ఆ వ్యక్తితో ఎలా పరిచయం ఏర్పడింది, ఈ కేసు దర్యాప్తు ఎలా ఛేదించారు అనేది ప్రస్తుతం ఆ దర్యాప్తు అధికారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా 10 రోజుల క్రితం మిస్సింగ్ అయిన యువతి దారుణ హత్యకు గురైంది, అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి, మీరు దర్యాప్తు ఎలా కొనసాగించారు? సో ఈ నెల 20వ తారీఖు రోజు సంజీవరావు అని చెప్పేసి అతను మా పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ మరదలు జానకి ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంతవరకు తిరిగి రాలేదని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో దాని మీద ఉమెన్ మిస్సింగ్లో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసినాం. ఆ దర్యాప్తులో భాగంగా ఎవరెవరైతే అనుమతులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటర్వ్యూ జరిగింది. దానిలో భాగంగా లాస్ట్ రోజు ఎవరైతే ఆ అమ్మాయితోటి కాల్ డీటెయిల్స్ ఉన్నాయో దాని ప్రకారము ఆ యశ్వంత్ కుమార్ అని చెప్పేసి బండ్లగూడలో రూమ్ తీసుకుని ఉంటాడు. అతని నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ జిల్లా. సో అతన్ని తీసుకొచ్చి ఇంటరాగేషన్ చేయగా అతను గత సంవత్సరం నుంచి అమ్మాయితోటి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం ఆ అమ్మాయితో ప్రేమగా మారింది. ఆ తర్వాత క్రమంలో ఆ అమ్మాయితోటి ఈ సంబంధాన్ని కంటిన్యూ చేయలేక ఆమెను ఏ విధంగానైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో వేరే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ గత సంవత్సరం నుంచి అమ్మాయిని డబ్బులు తీసుకోవడము అమ్మాయి దగ్గర అన్ని రకాల సహాయ సహకారాలు తీసుకొని ఇప్పుడు వదిలించుకోవాలనే ఉద్దేశంతో అనుకున్నాడు. సో అమ్మాయి దానికి నిరాకరించి ఆ అమ్మాయి ఏ విధంగానైనా పెళ్లి చేసుకోవాలని ప్రెషరైజ్ చేయడంతో ఇతను పథకం ప్రకారము 17వ తారీఖు రోజు ఫోన్ చేసి తన రూమ్కు తీసుకొని పోవడం జరిగింది. ఆ రూమ్లో నమ్మించేసి అకస్మాత్తుగా ఆ అమ్మాయిపై పడి ఆ గొంతు ముక్కు మూతి పిసికేసి హత్య చేసినట్టు జరిగింది. హత్య చేసిన తర్వాత రాత్రి ఆ అమ్మాయి డెడ్ బాడీని మూటగట్టేసి ఆ బ్యాగ్లో తీసుకొని పోయి గౌరీలి సమీపంలో మూసి యొక్క ప్రవాహంలో వేయడం జరిగింది. సో ఆ విధంగా వేస్తే డెడ్ బాడీ దొరకదు, తర్వాత నా మీద ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఆ విధంగా తప్పించుకోనే ఉద్దేశంతో ఆ విధంగా డెడ్ బాడీని కనపడకుండా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సో ఈ విధంగా అతడు నేరాన్ని ఒప్పుకున్న తర్వాత అతన్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఆ డెడ్ బాడీని రికవర్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కంప్లైంట్ గిట్ల గుర్తుపట్టిన తర్వాత నిందితుని అంటే యశ్వంత్ ఈ హత్యకు పాల్పడ్డాడని మీరే ఎలా గుర్తించారు? అసలు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మధ్య పరిచయం అందని చెప్తున్నారు. గత కొంత వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు ఏ రకంగా ఉన్నాయి, ఆమె అతని రూమ్కి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అనుకుంటున్నారు? ఈ సంవత్సరం నుంచి ఇతడితో అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఉన్నది. సో తరచూ ఇద్దరు కూడా కలిసి బయట తిరుగుతూ ఉండేది. అమ్మాయి ఇతని మీద పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి తీసుకురావడంతో అతనికి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నాడు. యూజ్ చేసుకుని ఇప్పుడు వదిలేసుకోవాలని ఎంత చెప్పినా వినకపోవడంతో తర్వాత గతంతరని పరిస్థితుల్లో అమ్మాయిని హత్య చేసేసి వదిలించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఆ ప్లాన్లో భాగంగానే పథకం ప్రకారము ఒకరోజు 17వ తారీఖు ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. యశ్వంత్ పైన మీరు పెట్టిన సెక్షన్ హత్య నేరం 302 సెక్షను మరియు డెడ్ బాడీ కనబడకుండా డిస్ట్రాయ్ చేయడం కొరకు చేసి ప్రయత్నం చేసింది కాబట్టి 201 సెక్షన్ మీద కేసు రిజిస్టర్ చేసి నిందితుని అదుపులో తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న హత్యల పట్ల మీరు యువతకు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సోషల్ మీడియాలో భాగంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఈ ట్విట్టరు ఫేస్బుక్ ఈ వాట్సాప్ ఇలాంటి ఇంకా వేరే మాధ్యమాలు ఉన్నాయి. అట్లాంటి వాటిలలో ఎవరైతే అపరిచిత వ్యక్తులు అన్నోన్ పర్సన్స్ స్ట్రేంజర్స్ ఎవరైనా ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ చేస్తే అలాంటి వాళ్లకు రిక్వెస్ట్ ఇవ్వకుండా అలాంటి వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోకుండా ఉండడం మంచిది. దాని ద్వారా మనల్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, వేరే వాళ్లకు అనవసరంగా ట్రాప్లో పడకుండా వాళ్ళ మోసాలకు గురి కాకుండా ఆ తర్వాత ఈ విధంగా హత్యలకు గురి కాకుండా తన జీవితాన్ని సేఫ్ చేసుకోవడం కొరకు అపరిచిత వ్యక్తులతోటి సంబంధాలు కొనసాగించకపోవడం మంచిదనే ఉద్దేశం. ఫేస్బుక్ హత్యను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. నిందితుడు యశ్వంత్ను హత్యానేరం కింద అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్కి తరలించడం జరిగింది. ఎవరైనా సరే సోషల్ మీడియా మాధ్యమాన్ని వాడేవాళ్ళు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకునే ముందు ఒకసారి ఆలోచించాలని దర్యాప్తు అధికారి చెప్తున్నారు.